మీరు పనిలో బిజీగా ఉన్నారు కదా, సడన్గా ఓ ఈగ మీ ముందుకు వచ్చి గుయి గుయి అని తిరుగుతోంది. మీరు చేత్తో దాన్ని తరిమేశారు, కానీ అది నోటిలోకి దూరింది. అప్పుడు మీరేం చేస్తారు? వెంటనే దాన్ని ఊసేస్తారు. కానీ ఓ న్యూస్ రీడర్ అలా చేయలేదు. లైవ్లో ఆమె చేసిన పని ఇప్పుడు నెటింట వైరల్గా మారింది. న్యూస్ ప్రజెంటర్ ప్రొఫెషన్ అంటే అంత ఈజీ కాదు. ఓ డెడికేషన్తో ఉంటారు. చెప్పింది చదివి పక్కకు వెళ్ళిపోతారు అనుకుంటే తప్పే. ముఖ్యంగా లైవ్లో ఏం జరిగినా వారు మాత్రం కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ కొన్నిసార్లు యాంకర్లకు జరిగిన సంఘటనలు నవ్వు తెప్పించేలా ఉంటాయి. వాటిలో ఒకటే ఇది. యాంకర్ల బ్లూపర్స్ మీరు కూడా చూసే ఉంటారు. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో జరిగే కొన్ని సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. రిపోర్టింగ్ చేసేటప్పుడు జంతువులు వచ్చి డ్రెస్ లాగడం, అటు ఇటు పోయేవారు మైక్లో అరుస్తూ చిరాకు తెప్పిస్తూ ఉంటారు. కానీ అవి మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తాయి. తాజాగా ఓ న్యూస్ ప్రజెంటర్ వీడియో వైరల్గా మారింది. చెందిన గ్లోబల్ న్యూస్ యాంకర్ ఫరా నాజ్ లైవ్ బులెటిన్ చదువుతోంది. పాకిస్తాన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు అక్కడి ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో, వరదలు ఎలా ముంచెత్తుతున్నాయో ఫరా నాజ్ లైవ్లో వివరిస్తున్నారు. పాకిస్తాన్ ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఋతుపవనాలు చూడలేదు. అక్కడ 8 వారాలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారని ఫరా వార్తలు చదువుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఈగ ఎగురుతూ వచ్చి ఆమె నోటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో ఫరా నాజ ఏకంగా ఆ ఈగను మింగేసింది. న్యూస్ చెప్పడం మాత్రం ఆపలేదు. ఈగను మింగి గొంతు సవరించుకొని ఫరా మళ్లీ వార్తల్ని చదవడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియోని ఫరా నాజ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నవ్వాలి, అందుకే ఈ వీడియోను షేర్ చేస్తున్నానని, లైవ్లో వార్తలు చదువుతున్న టైంలో ఈగ నా నోట్లోకి వెళ్లడంతో మింగేశాను అని ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. న్యూస్ ప్రజెంటర్ జాబ్ అనుకున్నంత ఈజీ కాదు అని ఈ ఘటన చూసిన తర్వాత అర్థమైంది. వారికి ఎన్ని బాధలున్నా, వర్క్ స్ట్రెస్లో ఉన్నా, లైవ్లోకి రాగానే అవేం వారి ముఖాలపై చూపించరు. ఎంతైనా వారు గ్రేట్ అని అంటున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.